జిల్లా చేగుంట మండలంలోని చిన్న శివనూర్ కర్ణన్పల్లి మకరాజ్పేట జైత్రంతండ గొల్లపల్లి రాంపూర్ కన్యారం సోములతండ గ్రామాల్లో ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ నర్సాపురి ఎమ్మెల్యే మదన్ రెడ్డి వరుసగా మూడో రోజు చేగుంట మండలంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడే అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రజలను ఆయన కోరుతున్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, శివంపేట ఎంపీపీ హరికృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మీరందరూ వచ్చినట్టయితే నేను మళ్ళా కూర్చుండి ఇలా ముఖ్యమైన సమస్యలు కొన్ని తీసుకుని తప్పకుండా చేపిస్తానని కూడా మీకు మాట ఇస్తున్నా. ఎందుకంటే నేను కూడా నర్సాపూర్ కాన్స్టెన్సీ లింగారెడ్డిపల్లికి రోడ్ లేకుండే మరి నేను గెలిచిన తర్వాతనే ఆ రోడ్ కూడా ఇక్కడి వరకు కూడా కలిసినంగా వచ్చిందా. ఆయనకు ఆత్మశాంతి కలగాలంటే మనం అందరం మెజార్టీ ఓట్లు ఇచ్చి గెలిపించాలని మీ అందరిని ప్రార్థిస్తూ మరి కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే